రుద్రాక్ష జావాలోపనిషత్తు. ఇది సామవేదాంతర్గతమైనటువంటి ఉపనిషత్తు. ఇందులో అసలు రుద్రాక్షలు ఎలా ధరించాలి అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఎలా ధరించాలి అని చెప్తున్నాడో చూడండి. ఒకసారి కొంతమంది మహర్షులు, నిదాగుడు, జడభరతుడు, దత్తాత్రేయుడు, కాత్యాయనుడు, భరద్వాజుడు, కపిలుడు, వశిష్ఠ మహర్షి, వీళ్లతో పాటుగా పిప్పలాదుడు, భుసుండు, వీళ్ళందరూ కూడా కాలాగ్నిరుద్రుడి దగ్గరికి వెళ్లారు. ఇక్కడ భుసుండు అనే మహర్షి, ఈ భుసుండు పేరు మీరు వినే ఉంటారు, మీకు గుర్తుండి చూడండి. ఈయన మనకి యోగవాసిష్టంలో వస్తాడు. ఈ భుసుండు అనేది వాయసం, ఒక కాకి. ఈయన చాలా గొప్పవాడు అని ఒకసారి దేవలోకంలో జరిగినటువంటి సభలో చెప్పడం జరుగుతుంది. ఈ లోకంలో చిరంజీవిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, అప్పుడు ఈ భుసుండు చిరంజీవిగా ఉన్నాడు అని చెప్తారు. ఆ విషయాన్ని విన్నటువంటి వశిష్ఠ మహర్షి సరాసరి ఈ భుసుండు దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చి, అసలు నీకు ఈ చిరంజీవిత్వం అనేది ఎలా వచ్చింది, యోగం అంటే ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఆయన దగ్గర తెలుసుకుంటాడు. కాబట్టి ఈ భుసుండు ఒక వాయస రాజు అన్నమాట. సరే, ఇప్పుడు ఈ మహర్షులంతా కూడా కాలాగ్నిరుద్రుడి దగ్గరికి వెళ్లారు. వీళ్లలో ఉన్నటువంటి భుసుండు ముందుగా ఈ రుద్రుని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఓ కాలాగ్నిరుద్ర, మాకందరికీ చిన్న అనుమానం వచ్చింది, అసలు రుద్రాక్ష అంటే ఏమిటి, ఈ రుద్రాక్షలు ఎలా పుట్టాయి, వాటిని ధరిస్తే ఫలితం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మాకు చెప్పవలసింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఈ రుద్రుడు, గతంలో త్రిపురాసురులు అనే రాక్షసులు ముగ్గురు వచ్చారు కదా, వాళ్ళని సంహరించాలి అని నేను కళ్ళు మూసుకొని ఉన్నాను. అది ఒకటి రెండు రోజులు కాదు, అనేక దివ్య సహస్రాణి చక్షురుమీలితమ్మయా, కొన్ని దివ్య సంవత్సరాల పాటుగా నేను అలా కళ్ళు మూసుకొని ఉండిపోయాను. అప్పుడు ఆ కళ్లలో నుంచి అశ్రు బిందువులు ఈ నేల మీద పడినాయి. అలా పడినటువంటి ఆ బిందువులన్నీ కూడా రుద్రాక్ష వృక్షాలైనాయి. అందరినీ ఈ లోకంలో అనుగ్రహించాలి అనేటటువంటి కోరికతోనే ఈ రుద్రాక్షల్ని ఇలా భూలోకంలోకి పంపించడం జరిగింది. ఓ మహర్షులారా, రుద్రాక్ష అనేటటువంటి పేరును ఉచ్చరించినంత మాత్రం చేతనే దశ గోదానాలు ఇచ్చినటువంటి ఫలితం దక్కుతుంది, వాటిని దర్శించినంత మాత్రం చేతనే 20 గోదానాలు ఇచ్చినటువంటి ఫలితం దక్కుతుందయ్యా. ఆ తర్వాత మిగిలినటువంటి వాటికి అనంతమైనటువంటి ఫలితం వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఈ భుసుండు మళ్లీ అడుగుతూ ఉన్నాడు, ఓ కాలాగ్నిరుద్ర, అసలు ఈ రుద్రాక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటికి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఈ లోకంలో మానవులు ఈ రుద్రాక్షలు ధరించాలి అంటే ఎలా ధరించాలి, అసలు రుద్రాక్షల్లో ఎన్ని రకాలున్నాయి, ఇవన్నీ కూడా మాకు చెప్పవలసింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఈ కాలాగ్నిరుద్రుడు ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, అనేక దివ్య సహస్రాన్ని చక్షురుమీలితమ్మయా, నేను
కొన్ని వేల దివ్య సంవత్సరాలు మామూలు సంవత్సరాలు కాదు, దేవతలకు ఉండేటటువంటి సంవత్సరాలు. అవి కొన్ని వేల దివ్య సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఉన్నాను. అప్పుడు ఆ కళ్ళ నుంచి అశ్రు బిందువులు, నీటి బిందువులు దారి నేల మీద పడ్డాయి. ఆ కన్నీటి బిందువులే మహావృక్షాలైనాయి, రుద్రాక్ష వృక్షాలు అవన్నీ కూడా. అవే రుద్రాక్ష చెట్లు. భక్తుల్ని అనుగ్రహించాలి అనేటటువంటి కోరికతోనే అవన్నీ కూడా ఈ లోకంలోకి రావడం జరిగింది. వాటిని ధరించినటువంటి భక్తులకు పగలు గాని రాత్రి గాని ఎప్పుడైనా సరే వాళ్ళు చేసినటువంటి పాపం అంతా కూడా నాశనమైపోతుంది. వాటిని చూస్తేనే చాలా సలు చాలా గొప్పదైన పుణ్యం వస్తుంది. వాటిని స్పృశించినంత మాత్రం చేత అనేక కోట్ల కొలది పుణ్యము అనేది వస్తుందయ్యా. వాటిని ధరించటము అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. కొన్ని వందల కోట్ల పుణ్య కార్యక్రమాలు చేసినటువంటి ఫలితం వస్తుంది. ఈ రుద్రాక్షలు ధరించి జపం గనక చేసినట్లయితే నువ్వు చేసేటటువంటి ఈ జపం లక్ష కోట్లు అధికమవుతుంది. అంటే ఒక్కసారి గనక నువ్వు ఆ నామస్మరణ చేస్తే లక్షల కోట్ల సార్లు చేసినటువంటి ఫలితము అనేది వస్తుంది. అలాగే రుద్రాక్ష మాలతో గనక జపం చేసినట్లయితే కొన్ని వేల లక్షల కోట్ల జపం చేసినంత ఫలితము అనేది నీకు కలుగుతుంది అని చెప్పాడు. ఇక్కడ ఒక్క మాట చూడండి, ఈ రుద్రాక్షను ధరిస్తే అది మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్నాడు. ఇప్పుడు మనకి మెడికల్ గా కూడా ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు. సరే ఇక్కడ ఒక్క మాట చూడండి, అసలు ఇప్పుడు ధరించాలి అన్నారు కదా, ఎంత ఆకారంలో ఉన్నటువంటి ఎంత పరిమాణంలో ఉన్నటువంటి రుద్రాక్షల్ని మనం ధరించాలి, ఇది వచ్చిన అనుమానం. ఆ మాటని అడిగాడు ఈ భూషణుడు. ఇప్పుడు ఈ కాలాగ్నిరుద్ధుడు చెప్తూ ఉన్నాడు, ధాత్రీఫల ప్రమాణం అంటే ఉసిరికాయంత ఆకారం ఉన్నటువంటి ఆ పరిమాణం ఉన్నటువంటి ఈ రుద్రాక్షను ధరించడం అనేది ఉత్తమమైనది అన్నాడు. అలాగే బదలీఫలం మాత్రంతో మధ్యమం, రేగిపండు పరిమాణంలో ఉన్నటువంటి రుద్రాక్షను ధరించటం అనేది మధ్యమమైనది అన్నాడు. ఆ తరువాత ఇంతకన్నా చిన్న చిన్న రుద్రాక్షలు అని మనం ధరిస్తూ ఉంటాం, శనగ్గింజలంతా రుద్రాక్షలు, వీటిని ధరించటము అనేది అధమము, అంటే వీటి వల్ల ఫలితము అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నాడు. ఇక ఈ రుద్రాక్షలు కూడా నాలుగు రకాలుగా ఉన్నాయి, నాలుగు రకాలైనటువంటి జాతులు ఉన్నాయి అన్నాడు. ఇందులో రుద్రాక్షల్లో మళ్లీ నాలుగు రకాలైన జాతులు ఎలాగా, మానవుల్లో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఉన్నట్లుగానే ఈ రుద్రాక్షల్లో కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రశ్చేతి శివాజ్ఞేయ వృక్షజాత. ఇక్కడ ఈ రుద్రాక్షల్లో కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని నాలుగు రకాలైనటువంటి ఈ రుద్రాక్షలు ఉన్నాయి. మరి ఇవి ఎలా తెలుస్తాయి, ఇది ఏది ఏదో ఎలా తెలుస్తాయి అనంటే వీటి రంగులు తేడా ఉన్నాయి అని చెబుతూ ఉన్నాడు. శ్వేతాస్తు బ్రాహ్మణాజ్ఞేయ, తెల్లగా ఉన్నటువంటి బ్రాహ్మణ రుద్రాక్షలు అని అంటూ ఉన్నాడు.
క్షత్రియ రక్తవర్ణక, ఎరుపు వర్ణంలో ఉన్నటువంటివి క్షత్రియ జాతికి చెందినవి అన్నాడు. పీతా వైశ్యాస్తు విజ్ఞేయ, పచ్చగా ఉన్నటువంటి రుద్రాక్షలు వైశ్య జాతికి చెందినవి. కృష్ణ శూద్ర ఉదాహృత, నల్లగా ఉన్నటువంటివి శూద్ర జాతికి చెందినవి అని చెప్తూ ఉన్నాడు. ఈ రకంగా నాలుగు రకాలైనటువంటి రుద్రాక్షలు మనకి దొరుకుతూ ఉన్నాయి అనే విషయం మనకు తెలుస్తూ ఉన్నది ఇక్కడ. ఇక ఎవరు ఎటువంటి రుద్రాక్షలు ధరించాలి అనేటటువంటిది మళ్లీ ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. బ్రాహ్మణుడుగా పుట్టినటువంటి వాడు తెల్లని రుద్రాక్షలు ధరించాలి. అయితే మరి చిన్న అనుమానం వస్తుంది, అసలు ఇన్ని రకాలు మనకి దొరుకుతూ ఉన్నాయా అని చూద్దాం. క్షత్రియుడు ఎర్రని వాటిని ధరించాలి, వైశ్యుడు పచ్చని వాటిని ధరించాలి, అలాగే శూద్రుడు నల్లని రుద్రాక్షలు ధరించాలి అని చెప్తూ ఉన్నాడు. వీటిల్లో మనం చూసింది నల్లగా ఉన్న రుద్రాక్షలు చూశాం, ఎరుపు రంగులో ఉన్నటువంటి రుద్రాక్షలు చూశాం మనం. అంతేగాని తెల్లగా ఉన్నవి పచ్చగా ఉన్నవి రుద్రాక్షలు ఇంతవరకు నేను చూడలేదు. మరి ఎక్కడైనా దొరుకుతాయేమో మనకి తెలియదు. ఇవి ఉన్నాయి అని మాత్రం ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. ఇక ఈ ధరించే రుద్రాక్ష ఎలా ఉండాలి, ఇది చాలా గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి, అటువంటి రుద్రాక్షలు చూడంగానే రుద్రాక్ష బాగున్నది అని అనిపించాలి. అంతేకాని ఇది మనం గుర్తుకుంటుందండి, ఈ పైన అన్ని కోణాలు ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయండి అని అనకూడదు. అలా ఉన్నటువంటి రుద్రాక్షలు మాత్రమే ఉత్తమమైనటువంటివి. అంతేగాని లోపల పురుగులు దొరికి కొట్టేసినవి, లేకపోతే అవి చూడటానికి అసహ్యంగా ఉన్నవి, సగం విరిగిపోయినవి, ఆకారం సరిగ్గా లేనివి, ఇట్లాంటి రుద్రాక్షలన్నీ కూడా పనికిరానివి, అవి వదిలేయాలి. చూడటానికి బాగుండే రుద్రాక్షలు, పురుగులు కొట్టనివి, మంచివి, ఇవి మాత్రమే ధరించాలి అన్నాడు. మరి రుద్రాక్షలు ధరించాలంటే ఎలా? అవి మాలగా గుచ్చి మెళ్ళ వేసుకోవాలి. మాలగా గుచ్చాలి అంటే ఎట్లా అసలు? మరి ఒక రంధ్రం ఉండాలి కదా, రుద్రాక్షకి స్వతహాగా ఒక రంధ్రం గనక ఉన్నట్లయితే అది ఉత్తమోత్తమమైనటువంటిది, అది ప్రశస్తమైనటువంటిది. రుద్రాక్ష పుట్టినప్పుడే దానికి ఒక రంధ్రం కూడా వస్తుందట, అటువంటివి ప్రశస్తమైనవి అని చెప్తూ ఉన్నాడు. లేదు, మిగిలినటువంటి రుద్రాక్షలకి మనమే రంధ్రాలు వేస్తూ ఉంటాం, ఇవన్నీ కూడా మధ్యమం అయ్యా, ఇవి రెండో రకానికి చెందినవి. అసలు రంధ్రంతో ఉన్నటువంటి రుద్రాక్షలే చాలా మంచివి అన్నాడు. మరి వీటిని ఎలా కట్టుకోవాలి? పట్టుతాడికి ఈ రుద్రాక్షలు ఎక్కించి అప్పుడు వాటిని శరీరం మీద ధారణ చేయాలి అన్నాడు. పట్టుతాడికి ఎక్కించి ధారణ చేయాలి. ఆ రోజున పట్టుతాడే వాడేవాళ్లు. ఇప్పుడు ఆ తర్వాతన వీటిల్లో మంచి రుద్రాక్ష అనేది ఎలా తెలుస్తుంది? బంగారం మంచిదో కాదో తెలియాలి అంటే ఆ గీటు రాయి మీద ఒక గీత పెడతాం ఈ బంగారంతో, అప్పుడు ఆ వచ్చినటువంటి గీతను బట్టి ఈ బంగారం ఎంత మంచిది అనే విషయాన్ని మనం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రుద్రాక్షను కూడా ఆ గీటు రాయి మీద గనక గీసినట్లయితే, బంగారంలాగా అది గనక మెరిసినట్లయితే, అప్పుడు అది చాలా మంచి రుద్రాక్ష అని అనబడుతుంది. శివారాధకులు మాత్రమే ఈ రుద్రాక్షలు ధరించాలి. మీకు ఇందులో అనుమానం అనేది ఏం లేదు, వైష్ణవులు రుద్రాక్షలు ధరించరు. ఇక ధరించేది ఎవరు అంటే శైవులు, స్మార్తులు, వీళ్లే రుద్రాక్షలు ధరించేవాళ్లు. ఇక ఎక్కడ ధరించాలి వీటిని అనంటే, శిఖ యందు ఒక రుద్రాక్ష,
శిరస్సు మీద 300, మెళ్ళో 36, చేతులకి 16 చొప్పున, మణికట్టుకి 12, మూపున 500 రుద్రాక్షలు ధరించాలి అన్నాడు. 108 రుద్రాక్షలతో ఒక మాల తయారు చేసి దాన్ని మెళ్ళో దండ్యంగా వేసుకోవాలి అన్నాడు. మెళ్ళో వేసుకునేటటువంటి రుద్రాక్షలు 2 పేటలుగా వేసుకోండి, లేదా 3 పేటలు వేసుకోండి, 5 పేటలు వేసుకోండి, 7 పేటలుగా వేసుకోండి, మీరు ఎలా వేసుకున్నా ఇబ్బంది లేదు అన్నాడు. ఇక మొగటము, కుండలము అంటే నెత్తిన, చెవులకి కేయూరాలు, కటకాలు, పొట్ట మీద వీటన్నింటితోనూ కూడా ఈ రుద్రాక్షల్ని ఈ పట్టుతాడుతో కట్టుకోవాలి అన్నాడు. ఇంకా చెప్తూ ఉన్నాడు, మేము నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా రుద్రాక్షలు అలాగే ఉండాలండి. నువ్వు నిద్రపోతూ ఉన్నా, మేలుకొని ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో అయినా సరే రుద్రాక్షల్ని అలాగే అట్టుపెట్టుకోవచ్చు, ఇందులో ఏ రకమైన దోషము లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎన్ని రుద్రాక్షలు ధరించాలి, శరీరం మొత్తం మీదకి వచ్చేప్పటికీ 1000 రుద్రాక్షలు ధరించడం ఉత్తమము అని చెప్తున్నాడు. శరీరం మొత్తం మీద 1000 రుద్రాక్షలు, 500 మధ్యము, మరి అధము 300 ధరించాలి అన్నాడు. కనీసం 300 రుద్రాక్షలు ధరించాలి. ఇప్పుడు మళ్లీ మనకు అనుమానం వస్తుంది, ఇన్ని రుద్రాక్షలు ధరించాలి అంటే ఖరీదు చాలా అవుతుంది కదా అని. ఏం కాదు, ఏమీ కాదు. తెలియనటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు కాని పంచముఖ రుద్రాక్షలు, 100 రుద్రాక్షలు ఉన్నటువంటి మాల మహా అయితే 40-50 రూపాయలు ఉంటుంది, అంతకన్నా ఉండదు. అవి కూడా చిన్న చిన్నవి కాదు, ఇప్పుడు చెప్పినటువంటి ఉసిరికాయంత రుద్రాక్షలే, మహా అయితే 50 రూపాయలు. అంటే ఒక రుద్రాక్ష మీకు 10 రూపాయలు పడుతుంది, అంతకన్నా ఉండదు. ఇక ఈ రుద్రాక్షలు ధరించినట్లయితే, ఇందాక మనం చెప్పుకున్నాం మెడికల్ గా కూడా దీన్ని వాడటం జరుగుతోంది అని, రుద్రాక్షను గనక మెడలో వేసుకుని స్నానం చేసినట్లయితే, అంటే ఆ రుద్రాక్ష మీద పడినటువంటి నీళ్లు నీ శరీరం మీద పడినట్లయితే నీకు రక్తపోటు అనేది చాలా వరకు తగ్గుతుంది అని చెప్తూ ఉన్నది ఆయుర్వేదం. ప్రయత్నం చేయండి, దీనికేం పెద్ద ఖర్చు లేదు కదా, దాన్ని మీరేం చేయమనలేదు కదా, దాన్ని మెళ్ళో వేసుకుని స్నానం చేయండి అన్నారు. అలా చేస్తే నీ బీపీ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మెళ్ళో రుద్రాక్ష వేసుకోవటం అనేది మనం ఏమీ పెద్ద అవమానంగా దాన్ని భావించనక్కర్లేదు. అయినా ఇంకొక విషయం ఏమిటి అంటే, ఇవాళ రోజున ఈ రుద్రాక్షలు మెడలో వేసుకోవటం, ముఖాన త్రిపుండ్రములు పెట్టుకోవటం, ఒక బొట్టు పెట్టుకోవటం, ఈ పని కూడా చేస్తున్నారు. అయితే ఒక్క మాట ఏమంటే, ఇది ఫ్యాషన్ కోసం చేస్తున్నారు. అలా కాకుండా దాని మీద భక్తిభావంతో చేయండి. మీరు ఎలాగో చేస్తున్నారు, చేస్తున్నది చాలా మంచి పని, భక్తిభావంతో చేయండి, ఉభయ తారకం అవుతుంది. సరే, ఇప్పుడు ఈ రుద్రాక్షలు ధరించేటప్పుడు మంత్రాలు కూడా ఏమన్నా చెప్పాలా? చెప్పాలా ఏమిటి? చెప్పాలి. మీకు పంచబ్రహ్మల మంత్రాలున్నాయి, సజ్జోజేత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన, ఈ మంత్రాలున్నాయి. ఈ మంత్రాలు చదువుతూ ఈ రుద్రాక్ష ధారణ చేయండి. ఈ రుద్రాక్షలు సర్వకాల సర్వావస్థలందు మీ శరీరం మీదే ఉండాలి అనే మాట గుర్తుపెట్టుకోండి. నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా ఉండాలా అంటే ఉండాలి అని చెప్పాడు కాలాగ్నిరుద్ధుడు. కాబట్టి మీరు ఆ రుద్రాక్షల్ని తీసేయవలసిన అవసరం లేదు. ఇక ఈ రుద్రాక్ష మాల ధారణ చేసేటప్పుడు శిరస్సును ధరిస్తూ ఉన్నప్పుడు ఈశాన మంత్రంతోనూ,
కంఠమునందు తత్పరుష మంత్రంతోను మెడలో అఘోర మంత్రంతోను ఆ అఘోర మంత్రంతోనే హృదయము అలాగే చేతుల యందు కూడా దీన్ని ధరించాలి. 50 రుద్రాక్షలు ఒక తాడుకు గుచ్చి పొట్ట కట్టుకోవాలి. ఇలా పంచబ్రహ్మలతోనూ ఈ శరీరం మీద ఈ రుద్రాక్షలు అనేవి ధరించాలి. ఈ పంచబ్రహ్మల మంత్రాలు చదువుతూ వాటిని ధరించాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ భుసుండు మళ్లీ అడుగుతూ ఉన్నాడు, ఓ కాలాగ్నిరుద్ర, నాకు ఇంకొక చిన్న అనుమానం ఉంది అన్నాడు. ఏమిటయ్యా, అసలు రుద్రాక్షల్లో ఎన్ని రకాలు ఉన్నాయన్నాడు. ఇందాక చెప్పాడు కదా ఎన్ని రకాలున్నాయో, అంటే ఇందాకేమో రుద్రాక్ష రంగులు చెప్పాడు, ఇప్పుడు ముఖాలు చెప్పబోతూ ఉన్నాడు. ఎన్ని ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాడు. ఎన్ని ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు దేనికి ప్రతీక, ఈ విషయం కూడా చెప్తూ ఉన్నాడు. ఏకవక్తంతో రుద్రాక్షం పరతత్వ స్వరూపకం. ఓ భుషుండా, ఏకముఖ రుద్రాక్ష పరమేశ్వర స్వరూపము అని చెప్తూ ఉన్నాడు. ఈ పరమేశ్వర స్వరూపము అనేటటువంటి ఏకముఖ రుద్రాక్షాలు మనకి చాలా తక్కువ దొరుకుతాయి, చాలా తక్కువ దొరుకుతాయి. ఒక్కొక్క రుద్రాక్ష 2,500-3,000 కూడా అమ్ముతూ ఉన్నారు ఈ ఎగ్జిబిషన్ పెట్టి. అవి అర్ధచంద్రాకారంలో ఉంటాయి, ఇవే ఏకముఖ రుద్రాక్షలు అని చెప్పేసి అమ్ముతూ ఉన్నారు. మొత్తం మీద ఏకముఖ రుద్రాక్ష అంటే చాలా తక్కువగా దొరుకుతుంది. అసలు రుద్రాక్షలు ఇన్ని ముఖాలు ఉన్నాయి అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది, ఇదొకసారి చూడండి. ముందు రుద్రాక్ష అంటే అది గుండ్రగా ఉంటుంది. ఈ గుండ్రగా ఉన్నటువంటి దాంట్లో నిలువున గీతలు కనిపిస్తాయి మనకి. ఆ గీతల్ని బట్టి అది ఎన్ని ముఖాలు రుద్రాక్ష అనేది నిర్ణయం చేయబడుతుంది. ఒకే గీత కనిపించిందనుకోండి, అప్పుడు అది ఏకముఖ రుద్రాక్ష. రెండు గీతలు కనిపించినట్లయితే, అంటే రెండుగా కోసినట్టుగా కనిపిస్తుంది, అవి రెండు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు. ఇలా ఎన్ని గీతలు కనిపిస్తే అన్ని ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు అని మనం తెలుసుకోవాలి. ఏకముఖ రుద్రాక్ష కూడా గుండ్రంగా ఉంటుందా? గుండ్రంగా ఉన్నటువంటి ఏకముఖ రుద్రాక్ష కూడా ఉంటుంది. బయట మనకి అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి రుద్రాక్షలు 3,000 రూపాయలు తీసుకుని అమ్ముతూ ఉన్నారు, నిజమే. కానీ మామూలు రుద్రాక్షలాగానే ఏకముఖ రుద్రాక్ష కూడా గుండ్రగా ఉన్నదే దొరుకుతుంది. అవి మీకెప్పుడైనా అనుమానం వస్తే చూడొచ్చును, నా దగ్గర ఉన్నాయి, నా మెళ్ళ ఉన్నది ఏకముఖ రుద్రాక్షే. ఈ ఏకముఖ రుద్రాక్షలు కూడా ఇవి ఎవరో ఒక భక్తులు పంపించడం జరిగింది. ఆ పంపించేటప్పుడు 1-2 కాకుండా 108 రుద్రాక్షలు పంపించాడు ఏకముఖి. 108 అవి కొంచెం ఆకారంలో చిన్నవిగా ఉంటాయి. ఈ 108 రుద్రాక్షలు కలిపి 2 వరుసలుగా నేను బంగారపు పూలు వేసి దాన్ని మాల కట్టించుకోవడం జరిగింది. ఆ మాలకే శ్రీచక్రము, అమ్మవారి చిత్రము వీటితో ఒక బంగారపు డాలర్ కూడా తయారు చేయించి దానికి తగిలించడం జరిగింది. ఇప్పుడు నా మెళ్ళ ఉన్నటువంటిది ఏకముఖ రుద్రాక్ష, అది 108 ఏకముఖి. ఈ ఏకముఖ రుద్రాక్ష అనేది పరమేశ్వర స్వరూపము, అందుకే దీన్ని అందరూ కూడా ధరించటానికి ధైర్యం చేయరు. ఎందుకంటే పరతత్వ స్వరూపం అది, దాన్ని ధరించినటువంటి వాడు జితేంద్రియుడవుతాడు. అందుకే మనకి చెప్తూ ఉంటారు ఏకముఖిని ధరించేటప్పుడు కొన్ని నియమాలు నిష్టలు ఉంటాయా, చాలా జాగ్రత్తగా వాటిని ధరించండి
అని చెప్తూ ఉంటారు. ఇక రెండవది, రెండు ముఖాలు కలిగి ఉన్నటువంటిది అర్ధనారీశ్వరము అనబడుతుంది. దీన్ని ధరిస్తే అర్ధనారీశ్వరుడు ప్రీతి చెందుతాడు. త్రిముఖము, మూడు ముఖాలు కలిగినటువంటిది అగ్నిత్రయ రూపకము అని అంటారు. వీటిని ధరిస్తే అగ్నిహోత్రుడు ప్రీతి చెందుతాడు. నాలుగు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం, చతుర్ముఖం. దాన్ని ధరిస్తే బ్రహ్మదేవుడు సంతోషిస్తాడు. పంచముఖ రుద్రాక్ష పంచబ్రహ్మల యొక్క స్వరూపం. మనకి ఎక్కువగా దొరికే రుద్రాక్షలు ఇవే. మనకి బాగా దొరికేటటువంటి రుద్రాక్షలు మీరు ఎక్కడైనా కొన్నప్పటికీ లేదా రుద్రాక్ష కాయలు తెచ్చుకున్నప్పటికీ ఏం తెచ్చుకున్నా ఎక్కువగా దొరికేది ఈ పంచముఖ రుద్రాక్షలే. ఇది పంచబ్రహ్మ స్వరూపము. ఈ రుద్రాక్షలన్నీ ఏ స్వరూపం అయితే వాటిని ధరించినప్పుడు ఆ దేవత ప్రీతి చెందుతాడు అని చెప్పబడుతుంది. అంటే పంచముఖ రుద్రాక్ష కనుక ధరిస్తే పంచబ్రహ్మలు, ఆ పరమేశ్వరుడు, ఆయన ప్రీతి చెందుతాడు అని చెప్తాను. ఇక ఆరు ముఖాలు కలిగినటువంటిది షణ్ముఖము కుమారస్వామికి ప్రీతిపాత్రం. దీన్ని ధరిస్తే ఆరోగ్యము, సంపద బాగా కలుగుతాయి అని చెప్తూ ఉన్నాడు. ఇక ఏడు ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష, ఇది సప్తమాత్రకం. దీన్ని ధరించినప్పటికీ కూడా సంపద, ఆరోగ్యము కలుగుతాయి, జ్ఞానం కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. అష్టముఖం, ఎనిమిది ముఖాలు కలిగినటువంటి ఈ రుద్రాక్షను ధరిస్తే ఇది అష్టమాతృకలు వీళ్ళకి ప్రతీక, వాళ్లు ప్రీతి చెందుతారు. తొమ్మిది ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష గనక ధరించినట్లయితే ఇది నవశక్తులకు ప్రతీక. అలాగే పది ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష, ఇది యముడికి ప్రతీక. దీన్ని దర్శించినంత మాత్రం చేతనే పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయని చెప్తున్నాడు. ఏకాదశ ముఖి, పదకొండు ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష, ఇది రుద్రుడి యొక్క స్వరూపం. అఖండమైనటువంటి సౌభాగ్యం లభిస్తుంది దీన్ని ధరిస్తే. పన్నెండు ముఖాలు కలిగినటువంటిది మహావిష్ణువు యొక్క స్వరూపము, అదే ద్వాదశాదిత్య రూపము. పదమూడు ముఖాలు కలిగినటువంటిది సర్వకామప్రదము, అన్ని రకాలైనటువంటి కోరికలు తీరతాయి. పద్నాలుగు ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష, ఇది రుద్రుడికి ప్రీతికరం, అన్ని రకాలైనటువంటి వ్యాధులు కూడా నశించిపోతాయి. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ రుద్రాక్షలు ధరించినప్పుడు కొన్ని పనులు మాత్రం మనం చేయాలి. మాంసం తినకూడదు, మద్యపానం చేయకూడదు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, గోంగూర, శ్లేష్మాన్ని పెంచేటటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా వాడకుండా ఉండటం చాలా మంచిది. ఉల్లిపాయ తినకూడదా అండి అని మీరు అడగకూడదు. ఉల్లిపాయ తమోగుణాన్ని పెంచుతుంది. మనం చెప్పుకునేది బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞాని గుణాతీతుడు కావాలి. అసలు సత్వగుణం కూడా పనికిరాదు అని కదా మనం చెబుతూ ఉన్నది ఇప్పుడు గుణాతీతుడు అంటే. అందుకే తమో గుణాన్ని పెంచే ఉల్లిపాయని వదిలేయాలి అని చెబుతూ ఉన్నాడు. అభక్ష్యాలు, తినకూడనటువంటి పదార్థాలన్నీ వదిలేయాలి. తర్వాత గ్రహణం పట్టినప్పుడు పుణ్యకాలంలో, అంటే ఉత్తరాయణం, దక్షిణాయనం, ఈ పుణ్యకాలం, అలాగే సంక్రమణం జరిగినటువంటి రోజులు, సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి జరిగినప్పుడు మకర సంక్రమణం, కుంభ సంక్రమణం, మీన సంక్రమణం, ఇలా ఈ రోజులు, అమావాస్య, పౌర్ణమి, ఈ రోజుల్లో ఈ రుద్రాక్షలు గనక కనీసం ప్రతిరోజు ధరించకపోతే ఈ రోజుల్లో అన్న ఈ రుద్రాక్షలను ధరించినట్లయితే అతడు చాలా పవిత్రుడవుతాడు. ఈ రుద్రాక్ష అనేటటువంటిది
రుద్రాక్షం మూలం తద్బ్రహ్మ, తన్నాళం విష్ణురేవచ, తన్ముఖం రుద్ర ఇచ్చాహు, ఇక మిగిలిందంతా కూడా సర్వదేవతా స్వరూపము అని చెప్తూ ఉన్నాడు. మూలమేమో బ్రహ్మ, దాని నాళం విష్ణువు, ముఖం రుద్రుడు, దాని మిగిలినటువంటి భాగమంతా కూడా సర్వదేవతా స్వరూపము అని చెప్పాడు. సరే, ఈ మాటలన్నీ విన్నారు. ఇప్పుడు ఈ మహర్షులంతా కూడా నమస్కారం చేశారు. ఓ కాలాగ్నిరుద్ర, అసలు ఈ రుద్రాక్షలు మనం ఎలా ధరించాలి, ఏమిటి అనేటటువంటి విషయాలన్నీ కూడా మాకు చెప్పావు, మేము చాలా ధన్యులమైనాము. ఈ రుద్రాక్షలు ధరించినంత మాత్రం చేస్తే ఫలితం ఏమిటో అది కూడా చెప్పు అన్నాడు. అంటే ఇప్పుడు మళ్లీ చెప్తూ ఉన్నాడు, ఈ రుద్రాక్షల్ని గురించి మాట్లాడుకుంటేనే 10 గోదానాలు చేసినటువంటి ఫలితం వస్తుందయ్యా, దీన్ని చేత్తో తాకితే చాలు 20 గోవులు దానం చేసిన ఫలితం వస్తుంది, ఒక మాలగా గుచ్చి మెళ్ళో ధరించినట్లయితే 2000 గోదానాలు చేసిన ఫలితం వస్తుంది, చెవులయందు ధరిస్తే 11000 గోదానాలు ఇచ్చిన ఫలితం వస్తుంది, ఎలా ఈ శరీరం మీద శరీరం అంతటా గనక రుద్రాక్షలు ధరించినట్లయితే అటువంటి మానవుడికి సజ్జీవముక్తి అనేది వస్తుంది అని చెప్పాడు ఈ కాలాగ్నిరుద్ధుడు. ఇలా మనకి ఉపనిషత్తుల్లో రుద్రాక్ష అనేది చాలా పవిత్రమైనటువంటిదని, దాన్ని ధారణ చేయటం వల్ల శరీరంలో పాపాలనేవి కూడా నాశనమైపోతాయి అని చెప్పడం జరుగుతోంది. ఇక్కడ శరీరంలో పాపాలు ఎలా నాశనం అవుతాయి అనే అనుమానం వస్తుంది మనకి. పాపాలు అంటే శరీరంలో ఉండే రోగాలే. ఇప్పుడు మెడికల్ గా కూడా అదే చెప్తున్నారు అని చెప్పుకున్నాం ఇందాక మనం. శరీర ఆరోగ్య సిద్ధి అర్థం ఈ రుద్రాక్షలు ధరించడం అనేది జరుగుతున్నది ఇవాళ. కాబట్టి రుద్రాక్షను ధరించటము అనేది ఏదో మనం ఒక అవమానం కింద అలా ఫీల్ కాకుండా, ఈ రుద్రాక్షని, ఇది మన సంప్రదాయం. రుద్రాక్ష కట్టుకోవడానికి మనం మెళ్ళ వేసుకోవడానికి ఏ రకంగానూ కూడా బాధపడక్కర్లేదు, అలాగే పంచ కట్టుకోవడానికి బాధపడక్కర్లేదు, ఇది మన సంప్రదాయం. ఇది అమెరికా వాడు ప్యాంట్ వేసుకున్నాడు కాబట్టి మనం ప్యాంట్ వేసుకుంటాం, వాళ్ళు మోకాళ్ళ దాకాను లేకపోతే మోక పిక్కల దాకాను ప్యాంట్లు వేసుకున్నారు కాబట్టి మనం అట్లాగే వేసుకుంటాం. ఎంతసేపు మన బతుకంతా వాళ్ల వెనకాల పడిపోవటమేనా? మనకు కూడా కొన్ని సంప్రదాయాలున్నాయి. వాళ్ల దేశానికి వాళ్ల వాతావరణానికి సరిపోయినటువంటి పద్ధతుల్లో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. చూడండి, వాళ్ళు ఏమైనా వాళ్ళ పద్ధతులు మార్చుకున్నారేమో. అలా మార్చుకుని ఏడిసేది మనమే. ఈ కర్మ మనకే పట్టింది, వాళ్ళకెవరికి పట్టలేదు. కాబట్టి ఇది మంత్రపరంగా కాకపోయినా కనీసం మెడికల్ పరంగా వైద్యపరంగా మనకు ఉపయోగిస్తుంది అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ రుద్రాక్షను మెడను ధరించి, శరీరం మీద ఆ రుద్రాక్షలు ధరించి, ఇప్పుడు మనమేమి చెవులకు పెట్టుకోలేము, ముక్కులకు పెట్టుకోలేము, కాళ్ళకు పెట్టుకోలేము, కనీసం మెడలో ఉన్న రుద్రాక్షమాల ధరించి దాని యొక్క ఫలితాన్ని మీరంతా కూడా పొందుతారు అని ఆశిస్తూ ఉన్నాను. ఇది రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు.